నమస్తే. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సర్వత్రా కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం జనగామ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలో మంత్రి, జడ్పీ చైర్మన్ పాగల సంపత్రెడ్డి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, మున్సిపల్ చైర్మన్ పోకాల జమునలతో పాల్గొని జాతీయ పతాకం ఎగరవేసి పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధిని శాఖల వారీగా వివరిస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సర్వత్ర కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని మహిళ సంఘాలకు స్వయం ఉపాధికి బ్యాంక్ సహకారంతో చిన్న తరగా పరిశ్రమలు నెలకొల్పి మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై వివరిస్తూ 1948 సెప్టెంబర్ 17వ తేదీన 74 సంవత్సరాల క్రితం మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్యం తెచ్చుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జనగామ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. పనులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా పూర్తి చేయండి, ఇంకేమైనా డబ్బు కావాలంటే కూడా నేను ఇస్తాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రోడ్ల భవనాలు కూడా చాలా బాగా తయారవుతున్నాయి. ఆర్ఎంబీ నుంచి కానీ బిఎంఎఫ్ నుంచి కానీ విపరీతంగా నడుస్తున్నాయి. మంచి కలెక్టర్ ఆఫీస్ కూడా కట్టుకున్నాం. ఇలా కలెక్టర్ ఆఫీస్లే ఈ ప్రోగ్రామ్ చేయటం, నేను ముఖ్యమంత్రి గారు పదే అంటాడు, జనగాం జిల్లా కలెక్టర్ ఆఫీసు స్టేట్ లోనే నెంబర్ వన్ కలెక్టర్ ఆఫీస్ అని కూడా చాలా సందర్భాలు చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ 1948 సంవత్సరం సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన విశిష్టత ఉందని వినయ్ భాస్కర్ అన్నారు. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలోనే అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందామన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించలేనంత ఘనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెళ్ళు బీకేలా 15 రోజుల పాటు జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈటల రాజేందర్ భార్య జమున, సోదరులు సమ్మయ్య, భద్రయ్య, కొడుకు నితిన్, కొడలు క్షమిత, కూతురు నీత, అల్లుడు అనూప్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా చాలాసేపు ఈటల రాజేందర్తో మాట్లాడారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారు ఎవరూ కేసీఆర్తో లేరని ఆయన అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ భవన్లో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. బ్రిటిష్ రాచరిక పాలనను అంతమొందించేందుకు జాతీయ కాంగ్రెస్ ప్రజా మద్దతుతో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి వందలాది మన మహానేతలు నెలల తరబడి జైల్లో మగ్గి సంవత్సరాల పాటు అలు పెరిగిన పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, సీనియర్ నేతలు మహమ్మద్ అంకుస్, బంక సరళ, బొమ్మతి విక్రమ్, అజీజుల్లా బేగ్, బంక సంపత్ యాదవ్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. నాడు నెహ్రూ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో భారతదేశంలో విలీనం చేసేదానికి ఒక కమిటీ వేసి విలీనం చేయటం జరిగింది. మరి నాడు రజాకార్లు, రజాకార్ల
సమయంలో రజ్వి అనే ఒక బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు లేవు. ఆ రోజు వారి పాత్ర లేదు, స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ హైదరాబాద్ విలీనంలో లేదు, ఎందులో లేదు. కానీ నేడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి విచిత్రంగా ఉన్నది ఏంటంటే, మేం తెచ్చినామంటే మేం తెచ్చినామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ బీజేపీ ఇటు టీఆర్ఎస్ కుల మతాలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదులను రెచ్చగొడుతూ ఈ విధంగా వారి పబ్బం కట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదు అందుకు మీ ద్వారా అడుగుతున్నాను. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను రావు పద్మెగరవేశారు. మొదట సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో దాదాపు 75 మంది నేతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ, నిజం నిరంకుశ పాలనకు రాజకారుల అరాచకాలకు చరమగీతం పాడి బానిస బ్రతుకులకు స్వేచ్ఛ స్వాతంత్రం లభించిన రోజు ఈ రోజు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రతిసారి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఈ రోజు కేవలం నిజాం వారసులైన ఎంఐఎంకి తొత్తులుగా మారి అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల తర్వాత ఏదో కొత్తగా సమైక్య దినోత్సవం పేరు పెట్టి ఏదో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు అది గమనిస్తున్నారని గుర్తు చేశారు. ఈ విమోచన దినోత్సవం జరుపుకోవాలని గత 74 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 75 సంవత్సరంలకు అడుగెడుతున్నాము. ఈరోజు హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా ఇలా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. 74 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్లో హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు జరుపుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. ఎంతసేపటికి కేసీఆర్ గారు ఎన్నో మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చే వరకు అధికారికంగా నిర్వహిస్తానని చెప్పి 8 ఏళ్ల పాటు ఇలా ఏది కూడా మాట్లాడకుండా బీజేపీ భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల నుంచి దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రతి సంవత్సరం పోరాటం చేస్తూనే ఉన్నది. ఏదైతే స్వాతంత్రం వచ్చినాక 13 నెలల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మూలాన అదైతే పోలీసు బలగాలను తీసుకొచ్చి మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో తెలంగాణకు ఈ ఎంఐఎం పార్టీ వారసులు దీన్ని తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుతానన్న వాళ్ళని కలుపుకొని వాళ్ళకు భయపడి దాన్ని పేరు మార్చి చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మేలుకొని ఈ చరిత్రను బయటకు తీసుకొచ్చి పాఠ్యాంశంలోకి తీసుకొచ్చి అదేవిధంగా ఖచ్చితంగా జెండా ఎందుకు నువ్వు గోల్కొండ ఖిలా మీద ఎగరేయవు, ఎక్కడనో పెట్టి ఎందుకు ఎగరేస్తావు, ఎందుకు నీకు ఇంత భయం? భారతీయ జనతా పార్టీ రాబోయే 17 సెప్టెంబర్కి అధికారంలోకి తెలంగాణలో వస్తుంది, గోల్కొండ ఖిలా మీద కూడా జెండా ఎగరవేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశానికి తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్ను టీజీగా మారుస్తామని ఆమె స్పష్టం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలలో భాగంగా బైకులు కారులకు టీజీ స్టిక్కర్లను ఎమ్మెల్యే సీతక్క అంటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశానికి తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని సీతక్క స్పష్టం చేశారు. 8 ఏళ్లుగా సెప్టెంబర్ 15 నిర్వహించిన టీఆర్ఎస్కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సీతక్క వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల విరోచిత పోరాట ఫలితంగానే ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. అమరులను వీరులను స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటి వీరుల త్యాగాలు వారిని స్ఫూర్తినిగా తీసుకొని నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సీతక్క వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారా హిల్స్ లో నిర్మించిన మన బంజారా ఆదివాసీ ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవం సభా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి బయలుదేరిన బస్సులకు ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారా హిల్స్ లో నిర్మించిన మన బంజారా ఆదివాసీ ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవం సభా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుండి బయలుదేరిన బస్సులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు
జెడ్పీ హై స్కూల్లో కడిపికొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిడ్స్ వరంగల్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దాసరోజు ప్రభాకరాచారి మాట్లాడుతూ 2022 సంవత్సరానికి గాను ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవ థీమ్ పేరు భూమిపై జీవాన్ని రక్షించే ప్రపంచ సహకారం అనే అంశాన్ని హైలైట్ చేశారు. అతను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి ఓజోన్ పొర క్షీణత మరియు గ్లోబల్ వార్మింగ్ అనే అంశంపై సెమినార్ ఇచ్చారు. వరంగల్ దర్శన్ ఎండి అబ్బు ప్రసాద్ రెడ్డి తల్లిగారైన అబ్బు ప్రమిళ సంవత్సరిక కార్యక్రమం పెద్దకూడపాకలో నిర్వహించారు. వరంగల్ దర్శన్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్బు ప్రసాద్ రెడ్డి తల్లిగారైన అబ్బు ప్రమిళ సంవత్సరిక కార్యక్రమం శనివారం షాయంపేట మండలం పెద్దకూడపాకలో జరిగింది. ప్రమిళకు ఇద్దరు కుమారులు, ఒకరు ప్రసాద్ రెడ్డి కాక పెద్ద కుమారుడు ప్రస్తుతం పెద్దకూడపాక గ్రామ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి. ఏడాది కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు విచ్చేశారు. అదేవిధంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, బీజేపీ నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, పలువురు పోలీసు అధికారులు విచ్చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పురస్కరించుకుని హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అదనపు కలెక్టర్ సంజారాణి ఆవిష్కరించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరాలను చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీని ఏర్పాటు చేశారు. 38వ డివిజన్ కిలా వరంగల్ బొడ్రాయి వద్ద నుండి ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏవివి డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇందులో పాల్గొని కుష్ మహల్ వరకు ర్యాలీ నిర్వహించి కోట ప్రాంతాల్లో ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కుష్ మహల్ ఆవరణలో గల చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో MHO డాక్టర్ రాజేష్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ రెడ్డి, శ్రీనుతో పాటు ITC వావ్ ప్రతినిధులు కిరణ్, పవన్, ఎన్ఎస్ఎస్ పిఓలు వల్యనాయక్, భవాని తదితరులు పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం తెలంగాణ ప్రజలకు విమోచనం లభించడంలో ప్రజల పాత్ర మరవలేనిదని ఆర్య సమాజ నాయకుడు రాచకట్ల లక్ష్మీ సుధాకర్ అన్నారు. నిజాం విముక్త అమృతోత్సవాలను శనివారం ఉదయం వరంగల్ వెంకటరామ టాకీస్ చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నిజాం విముక్త అమృతోత్సవ సమితి వైభవంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు నిడ్ ప్రొఫెసర్ ఎం రామ్ గోపాల్ రెడ్డి ఉక్కుమని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఉత్సవ సమితి అధ్యక్షులు, ప్రముఖ బిల్డర్ ముందాడ వేణుగోపాల్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలనను, అకృత్యాలను కళ్లకు కట్టినట్లు కాశీబుగ్గ వివేకానంద సేవా కేంద్రం విద్యార్థిని విద్యార్థులు వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం చూపర్లను కన్నీళ్లు పెట్టించింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ సుధాకర్ మాట్లాడుతూ నిజాం పాలనలో సామాన్య ప్రజలు మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయిందన్నారు. ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు చూపుతో చేసిన సైనిక చర్యలో ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిజాం నిరంకుశ రజాకాల రాక్షసత్వం నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగిన రోజే సెప్టెంబర్ 17. ఈ రోజుతో 74 సంవత్సరాలు పూర్తి అయ్యి 75వ ఏట అడుగెడుతున్న సందర్భంగా ఈ ఏడాది పాటు నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్వహించింది. నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల ప్రారంభం రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమకొండలోని రాజరాజ నరేంద్ర భాషా నిలయం గ్రంథాలయం దగ్గర తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లింగమూర్తి త్రివర్ణ పతాకం ఎగరవేశారు. జెండా వందనం తర్వాత గ్రంథాలయంలో ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ లింగమూర్తి సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ ప్రజలకు నిజాం రాజు నుంచి విముక్తి కలిగిన రోజు అని అన్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహక కాచం రమేష్ వచ్చారు. ఆయన ప్రసంగిస్తూ భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిందని, కానీ తెలంగాణకు ఏడాది తర్వాత 1948 సెప్టెంబర్ 15 వచ్చిందని తెలియజేశారు. నిజాం కూడా మాకు తెలంగాణ వచ్చింది, ఆంధ్ర ప్రాంతం వచ్చిన జరిగింది. అయితే మరి విముక్తి దినం జరపాలని చెప్పిన ఆలోచన మనకి ఎందుకు వస్తుంది అంటే కేసీఆర్ చేయబట్టే వచ్చింది. ఎందుకంటే ఎందుకు విముక్తి అనే దినం పాటించడం లేదు అనేది
సెప్టెంబర్ 18 ఆదివారం హనుమకొండలో దాదాపు 80 మందికి పైగా టీచర్లకు లయన్స్ క్లబ్ బాధ్యులు సన్మానించనున్నట్లు లయన్స్ క్లబ్ 320F నిర్వాహకులు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ 320F ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హనుమకొండ అంటర్ రోడ్లోని అలంకృత గార్డెన్లో టీచర్ల సత్కార కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎంపిక చేసిన దాదాపు 80 మందికి పైగా టీచర్లను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా కమిషనర్ శ్రీమతి దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి లయన్స్ గవర్నర్ కన్నా పరశురాములు అధ్యక్షతన వహిస్తారు. మాజీ గవర్నర్లు లయన్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, లయన్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్యామ్ సుందర్, ఆచార్యులు కోఆర్డినేటర్ సురేష్ కోరారు. హనుమకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట ముగింపు వారోత్సవాల సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు అలకుంట యాకయ్య అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఎం హనుమకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శ్రమను నిరంతరం వారికి తెలియకుండానే దోచుకుంటున్నట్లు ఆరోపించారు. సుమారు 4,000 మంది అమరులైతే తప్ప తెలంగాణ భారతదేశంలో విలీనం కాలేదని అన్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ విధానాలలో ఎలాంటి మార్పులు రాలేదని, భూస్వామ్య పెట్టుబడిదారు విధానాన్ని 70 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో పాలక వర్గాలు అనుసరిస్తున్న తీరుతెన్నులు ప్రజలకు నిరంతరం అర్థమవుతూనే ఉన్నాయని అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకోసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం పొందుపరిచిన అంశాలను తుంగలు తొక్కుతున్నారని, ఓటు బ్యాంకును ఉపయోగించి ప్రజలను వారి యొక్క మాయ మాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.